అంటే ఈ రోజున దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టేసి వేరే వేరే వాటి మీద షార్ట్ కట్ మెథడ్స్, సేవ అభివృద్ధిలోకి వచ్చేయాలంటే ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా బోధిస్తే పెద్దగా సంఘాలు ఉండవు. షార్ట్ కట్ మెథడ్స్ పాటిస్తే అమ్మా దేవుడు నాకు చూపిస్తున్నాడు, మీ ఇంట్లో దురాత్మ ఉంది, చీకటి ఉంది, మా నువ్వు 7 వారాలు నాతో మీటింగ్ పెట్టుకోవాలా అని ఎప్పుడైతే చెప్పగానే, అవునేమో మా ఇంట్లో సమాధానం లేకపోవడానికి కారణం ఇదే, మా ఇంట్లో చిన్న చిన్న జబ్బులు ఉండడానికి కారణం ఇదే, మా ఇంట్లో సమస్యలు లేనటువంటి వారు ఎవరున్నారండి ఈ లోకంలో? చాలామంది మోసగాళ్ళు తయారైపోతున్నారు ఈ రోజున దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టి ప్రవచనాలని లేకపోతే అవి ఇవి అని చెప్పి ప్రజలను మోసగిస్తారు. పిలుపు లేనటువంటి వారు బయలుదేరిపోయి షార్ట్ కట్ మెథడ్స్ కదండి. షార్ట్ కట్గా ఎగిపోవాలా అంటే ఏం చేయాలా? వాకింగ్ చెప్తే ఎవరు రారు, ఖండితమైన వాకింగ్ చెప్తే ప్రజలు వస్తారా? దురద చెవులు కలిగినటువంటి వారు, కల్పన ఆకతల వైపు మొగ్గు చూపేటువంటి కాలం ఇది. కానీ మీరు చాలా ధన్యులు, స్తోత్రం చెప్పండి. అద్భుతమైనటువంటి దేవుని సేవకులు, అయితే మా తండ్రి గారు మా అన్నగారు అని చెప్పట్లేదు ఈ మాట. ప్రపంచవ్యాప్తంగా ఈ పరిచర్య ద్వారా మేలు పొందినటువంటి వారు, నిజంగా ఆత్మీయంగా వర్ధిల్లాలని ఆశ కలిగినటువంటి వారే ఇక్కడికి వస్తారు. నేను ఆత్మీయంగా ఎదగాలి, వర్ధిల్లాలి, దేవుని కృపలో వర్ధిల్లాలి, అనేక మందిని నేను ప్రభావితం చేయాలి, నేను పరలోకరాజ్యానికి వెళ్ళాలి, ఈ భౌతిక పరమైన ఆశీర్వాదాల కొరకు మాత్రమే కాదు కానీ పర సంబంధమైన ఆశీర్వాదాల కోసం వెంటాడని మీరు. దేవుని వాక్యమే, ఇంతకంటే ప్రవచన వాక్యం మరొకటి లేదు. ఇది అనుసరించు చాలు. దేవుడు ఇంతమంది వృత్తాంతాల్ని, దృష్టాంతాల్ని, మనుషుల్ని, భక్తుల్ని ఎందుకు పెట్టాడు తెలుసా? వారి జీవిత చర్యలతో మనం పాఠాలు నేర్చుకుని దాని ప్రకారం జీవిస్తే చాలు, అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి. కలవరపడవద్దు. ఎవరో వచ్చి ఏమండి చాలా భయంకరమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయి, అంచు దినాల్లో అబద్ధ బోధకులు మీ యద్దకు వస్తారు, గొర్రెతోలు కప్పుకున్న తోడేలు మీ దగ్గరకు వస్తారు. గమనించగలుగుతున్నావు నువ్వు వాళ్ళు ఉన్నటువంటి ఆ ఇంటెన్షన్స్ ఏంటో గమనించగలుగుతున్నావా? మోసగించబడుతున్నావు, మోసగించబడుతున్నావు, జాగ్రత్త. అందరు బట్టి దేవుని వాక్యం మీద పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క ఆశ, పరిపూర్ణమైన నమ్మకాన్ని మనం పెట్టుకున్నప్పుడు దేవుని మాటలు ఆకాశం భూమిని గతించిపోతాయి, కానీ దేవుని మాటలు ఏమాత్రం కూడా గతించవు. దేవుని వాగ్దానాలు మీరు గట్టిగా పట్టుకుని మీరు ఒప్పుకోలు చేసిన ఎళ్ళ మీ జీవితంలో ఎటువంటి పొంగైనా, ఎటువంటి తుఫాన్ అయినా, ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి అయినా సరే దేవుడు ఆ భయంకరమైన తుఫాన్ నుంచి నీకు స్థిరత్వాన్ని ఇస్తాడు. హల్లెలూయా.